US Cyber Attack 2020. ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్ అటాక్స్ లో ఒకటి 2020 డిసెంబర్ అమెరికాలో జరిగింది. ఈ అటాక్ ఎంత పెద్దది అంటే సుమారు 18,000 ఆర్గనైజేషన్స్ ని ఎఫెక్ట్ చేసింది. ఇంకా పెద్ద ఆశ్చర్యం ఏంటంటే ఈ అటాక్ జరిగిన 9 నెలల తర్వాత కనుక్కున్నారు అటాక్ చేశారు అని. ఈ అటాక్ వెనక ఏదో స్టేట్ గవర్నమెంటే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సైబర్ అటాక్ మాక్సిమం గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ని టార్గెట్ చేసి డేటా స్టీల్ చేశాయి. ఎఫెక్ట్ అయిన పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, కామర్స్, అమెరికా గవర్నమెంట్ నే కాకుండా యూరోపియన్ పార్లమెంట్, యూకే గవర్నమెంట్, మైక్రోసాఫ్ట్ డేటా కూడా స్టీల్ చేశారు. దీని వెనుక ఉన్నది రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఎస్విఆర్ఏ అని చాలా డౌట్స్ ఉన్నాయి. కానీ ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ అటాక్ కి మాకు ఏం సంబంధం లేదు అని తిప్పికొట్టేశారు. అమెరికాలో ఇంతవరకు జరిగిన వర్స్ట్ సైబర్ అటాక్ ఇదే. అసలు ఈ అటాక్ ఎలా జరిగిందో చూద్దాం. సోలార్ విన్స్ అనేది నెట్వర్క్ కి మానిటరింగ్ సాఫ్ట్వేర్. దీన్ని యుఎస్ గవర్నమెంట్ యూజ్ చేస్తుంది. అంటే ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే మన కంప్యూటర్లోకి ఎవరైనా అన్ఆథరైజ్డ్ యాక్సెస్ చేసినా ఇది చూపిస్తుంది. నవంబర్ 2019 లో ఒక రీసెర్చర్ ఈ సాఫ్ట్వేర్ లో ఏదో లోపాలు ఉన్నాయి అని వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఈ సోలార్ విన్ సాఫ్ట్వేర్ లోకి ఎవరో మలీషియస్ ఫైల్స్ కొన్ని అప్లోడ్ చేశారు. దీంతో ఈ సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేసినప్పుడు ఈ బ్యాడ్ సాఫ్ట్వేర్ కూడా ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయిపోతుంది. సోలార్ విన్స్ అకౌంట్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ తో లింక్ అయి ఉంటుంది. దీంతో ఎవరైతే సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళ కంప్యూటర్లోని మెయిల్స్, ఫైల్స్ అన్ని కూడా ఈ హ్యాకర్స్ యాక్సెస్ చేసుకోగలరు. దీనివల్ల చాలా ప్రైవేట్ డేటా పబ్లిక్ గా అమ్మకానికి పెట్టేశారు. యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ లోని చాలా క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ కూడా లీక్ అయింది. డిసెంబర్ 2020 లో ఈ సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్ ఒప్పుకుంది మా సాఫ్ట్వేర్ ద్వారానే అటాక్ జరిగింది అని. ఈ అటాక్ జరగడానికి కారణం 3 సాఫ్ట్వేర్స్. ఒకటి ఆరియన్ సాఫ్ట్వేర్, సోలార్ విన్స్ వాళ్ళ ప్రోడక్ట్ విఎంవేర్ అండ్ మైక్రోసాఫ్ట్. ఈ అటాక్ ఒక హ్యాకర్ కూర్చుని చేసింది కాదు, ఇది సప్లై చైన్ అటాక్. అంటే ఈ హ్యాకర్స్ ఒక ట్రస్టెడ్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ద్వారా వేరే సిస్టమ్ ని అటాక్ చేసి వారి సిస్టమ్ లోని డేటాని యాక్సెస్ చేసుకున్నారు. బ్రీచ్ అయిన 9 మంత్స్ వరకు ఎవరికి తెలియకపోవడంతో హ్యాకర్స్ కి చాలా టైం లభించింది. దీంతో వాళ్ళు ఎంట్రీ టైమ్ ని మోడిఫై చేసుకుని లాగ్ రిజిస్టర్స్ ని ఎడిట్ చేసేంత టైం వచ్చింది. ఇంకా కొంతమంది అయితే డేటా పైన పూర్తి కంట్రోల్ హ్యాకర్స్ కి వచ్చిండొచ్చు అని కూడా అంటున్నారు. ఇది ఎంత పెద్ద సెక్యూరిటీ బ్రీచ్ అంటే ఇప్పటికీ ఎంత డేటా వరకు హ్యాకర్స్ యాక్సెస్ చేసుకున్నారో కూడా తెలీదు. అంతేకాకుండా ఈ డేటాతో వాళ్ళు ఏం చేయబోతున్నారో కూడా క్వశ్చన్ మార్కే. ఈ ఆరియన్ సాఫ్ట్వేర్ ని 3 లక్షల మంది యూజ్ చేస్తున్నారు. అందులో 30,000 మంది ఈ అప్డేట్ ని చేశాక మాల్వేర్ వల్ల సాఫ్ట్వేర్ లోకి ఎంటర్ అయింది. ఎంత తక్కువగా అయినా 18,000 పెద్ద ఆర్గనైజేషన్స్ డేటా హ్యాకర్స్ చేతిలో పడింది. ఈ సాఫ్ట్వేర్ ద్వారా సిస్టమ్స్ లోపలికి వచ్చిన మాల్వేర్ ఆరియన్ డిలీట్ చేసినంత మాత్రమే మన సాఫ్ట్వేర్స్ నుంచి వెళ్ళిపో, అవి నెట్వర్క్స్ కి కూడా పూర్తిగా యాక్సెస్ చేస్తున్నాయి. కాబట్టి నెట్వర్క్స్ మొత్తాన్ని రీబిల్డ్ చేయాలి. ఇది చాలా డబ్బుతో మరియు సమయంతో కూడిన పని. ప్రస్తుతం యుఎస్ గవర్నమెంట్ వాడుతున్న కంట్రోల్ సిస్టమ్ మల్టీ బిలియనీర్ సాఫ్ట్వేర్ ఐన్స్టీన్. దీని పని ఏంటంటే ఏదైనా అటాక్స్ జరగబోయే ముందు ఐడెంటిఫై చేసి వార్న్ చేస్తుంది. కానీ దీంతో ఆల్రెడీ ముందుగానే కొంత మాల్వేర్స్ ఈజీగా సిస్టమ్స్ లోకి కనిపెట్టకుండా వెళ్ళిపోతాయి. ముందుగానే కొన్ని లోపాలు ఉన్నాయని, అది ఏంటంటే న్యూలీ మోడిఫైస్ కోడ్ ని ఇది డిటెక్ట్ చేయలేదు. దీనివల్ల కొత్త మాల్వేర్స్ ఈజీగా సిస్టమ్స్ లోకి కనిపెట్టకుండా వెళ్ళిపోతాయి. ఇది మొత్తం తిరిగి నార్మల్ లోకి రావడానికి చాలా సైబర్ ప్రొఫెషనల్స్ తో చాలా టైం కావాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఇలాంటివి జరగటాన్ని ఆపడం కష్టమే. డొనాల్డ్ ట్రంప్ ముందు ఏం మాట్లాడకపోయినా ఆ తర్వాత దీనికి కారణం చైనా గవర్నమెంటే అయ్యుండొచ్చు అని చెప్పాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 2020 లో మొత్తం కంట్రోల్లో ఉంది అని స్టేట్మెంట్ ఇచ్చాడు.